హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ నిన్న జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ మీటింగ్లో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థపై మరియు గ్రామ వార్డు సచివాలయం గురించి ఏమి డిస్కస్ చేశారు అని రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మంది యాస్ప్రెండ్స్ అయితే ఎదురు చూశారు చాలామంది కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు గ్రామ మరియు వార్డు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారేమో సార్ లేకపోతే గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ ఉండదేమో సార్ అని చాలామంది ఆస్పరెంట్స్ అయితే ప్రశ్నించారు దాని అంతటికీ క్లియర్గా సమాధానం చెప్పడం కోసమే నేనైతే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నానండి చూడండి నిన్న జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కనుక మనం చూసినట్లయితే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తాము అని ఎక్కడా చెప్పలేదండి అలాగే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వము అని చెప్పలేదండి కానీ ఆన్రబుల్ సీఎం గారి విజన్ దృష్ట్యా గ్రామ వార్డు సచివాలయం పనిచేస్తున్నటువంటి వాలంటీర్ని ఇంటిగ్రేటెడ్ చేసి అంటే సమీకరించి సమీ సమీకృతంగా గ్రామ వార్డు వాలంటీర్లని మరియు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అందులో పనిచేసే ఉద్యోగస్తుల్ని మరియు ప్రభుత్వ శాఖలతో అనుసంధానించి ఇంకా సమర్థవంతంగా వీరి యొక్క సేవలను వినియోగించుకొని ప్రజలకు క్షేత్రస్థాయిలో మంచి పరిపాలన అందిస్తాం అనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయం పనిచేసేటువంటి వాలంటరీ వ్యవస్థకి రెన్యువల్ చేయకుండా అధికారుని ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారుల్ని ఈ మూడు శాఖలని అనుసంధానిస్తూ ఇంటిగ్రేట్ చేస్తూ ఏమంటే వాలంటరీ వ్యవస్థని గ్రామ వార్డు సచివాలయం పనిచేసేటువంటి సిబ్బందిని మరియు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల మొత్తాన్ని సమీకృతంగా చేసి ఒక మంచి సమర్థవంతమైన పరిపాలన చేద్దాం దానికి అనుగుణంగా ప్రణాళికలు చేసి దానికి అనుగుణంగా సమీక్షలు నిర్వహించి ఎలా ఉపయోగిద్దాం వీరి యొక్క సేవలను అని హానరబుల్ సీఎం గారు నిన్న ఏపీ క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో అయితే అధికారులను ఈ విధంగా ప్రణాళికలు తయారు చేయండి అని ఆదేశించి ఉన్నారండి కాబట్టి మనం అనుకున్నట్టుగా వాలంటరీ వ్యవస్థ రద్దు ఉండదండి కాకపోతే వారి యొక్క జాబ్ చార్ట్స్ని గత ప్రభుత్వంలోనికి అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి జాబ్ చాట్ని ఈ ప్రభుత్వంలో ఉన్న జాబ్ చాట్ని వేరువేరుగా ఉండే విధంగా మరి ఇంకా వాలంటీర్లని అన్ని డిపార్ట్మెంట్లకి ఇప్పుడైతే వాలంటీర్లు ఒక ఒక గ్రామ వార్డు సచివాలయానికి అనుసంధానించబడి ఉన్నారండి కానీ క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో వాలంటీర్లకి ప్రతి ఇంటి సమాచారము ఆ గ్రామానికి సంబంధించిన సమాచారము క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వీరిని గ్రామ వార్డు సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకి వీరి యొక్క సేవలను కనుక ఉపయోగిస్తే ఇంకా సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించవచ్చు అన్ని డిపార్ట్మెంట్లకు కావలసినటువంటి సమాచారాన్ని వితిన్ డేస్లో లేకపోతే వితిన్ హవర్స్లో పొందొచ్చు తద్వారా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఈ గ్యాప్ అనేది ఉండదు కాబట్టి ఆ విధంగా వాలంటీర్ వ్యవస్థని అనుసంధానించమని మన ఆనరబుల్ సీఎం గారు అయితే నిన్న ఏపీ క్యాబినెట్ మీటింగ్లో తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అధికారులను ఆదేశించడం జరిగింది చూడండి నిన్న జరిగినటువంటి దానికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో మీకు కావాల్సిన అంశాన్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను వాలంటీర్ వాలంటీర్ల సర్వీసు పొడిగింపు ప్రతిపాదన తిరస్కరి తిరస్కృతి ఎందుకంటే ఇప్పుడు యాస్టీజ్గా ఉన్నటువంటి జాబ్ చాట్తోనే ఉన్నారు వీళ్ళు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జాబ్ చాట్స్లోనే మళ్ళీ పొడిగించకుండా ఇక్కడ తిరస్కృతి ఎందుకు చేశారంటే రిజెక్ట్ ఎందుకు చేశారంటే ఆ జాబ్ చార్ట్ని మార్చి ఇంకా సమర్థవంతంగా ఎలా సమర్థవంతంగా చూడండి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు ఇది కీలకమైనటువంటి అంశం అండి ఇప్పటివరకు వాలంటీర్ల పరిధి అంతవరకు అంటే గ్రామ వార్డు సచివాలయం వరకు మాత్రమే కానీ ఇప్పుడు వీరి యొక్క స్కోపు పరిధి అన్ని డిపార్ట్మెంట్స్కి విస్తరించేటటువంటి ఉద్దేశంతో అయితే ఇక్కడ ఆన్రబుల్ సీఎం గారు అయితే రెన్యువల్ చేయలేదు ఆల్రెడీ ఇక్కడ ఏమంటున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను వరకు గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్ల సర్వీసులను పొడిగించాలనే ప్రతిపాదనను మంత్రి మండలం తిరస్కరించింది ఎందుకు తిరస్కరించిందంటే ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నారు మూడు డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేసి మంచి జాబ్ చార్ట్స్ని అంటే సమర్థవంతంగా ప్రభావవంతంగా వీరిని వినియోగించుకోవాలి ఎందుకంటే ఏ స్కీమ్ని ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది సరిగా దాన్ని అమలు చేయకపోతే దాని యొక్క ప్రతిఫలము అనేది అందదండి ప్రజలకు అందదు తద్వారా ప్రభుత్వానికి కూడా శ్రమతో కూడినటువంటి పని కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని ఆ వాటిని ఇంటిగ్రేట్ చేసి వాటిని ప్రభుత్వ శాఖలకి అంటే మిగతా డిపార్ట్మెంట్కి వీరిని అనుసంధానిస్తే ప్రతి ప్రభుత్వ పథకం కావచ్చు రిపోర్ట్స్ కావచ్చు ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా అందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి జాబ్ చార్ట్స్ని వద్దు వీరిని అనుసంధానించి ఆ విధంగా వీరి యొక్క సేవలను వినియోగించుకునే విధంగా వీరి యొక్క సేవలను వినియోగించుకునే విధంగా వీరి జాబ్ చార్ట్ తయారు చేయండి అని సీఎం గారు నిన్న ఆదేశించారండి దయచేసి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయట్లేదు చాలామంది నన్ను అడిగారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఈ నివేదిక అందిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించింది అంటే ఈ యొక్క మూడు వ్యవస్థలని అనుసంధానించిన తర్వాత తగు నిర్ణయం తీసుకొని వాలంటీర్స్ని రిక్రూట్మెంట్ చేసేట అవకాశం ఉంది అలాగే వాలంటీర్ల మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి కాబట్టి రద్దై చేయలేదు చూడండి ప్రభుత్వం వాలంటీర్ల మీదనే నడుస్తుందని సరే ఇది గతంలో వచ్చినటువంటి అభిప్రాయము ఇక ఎక్కడికైనా మనం చూసినట్టు మనకు అవసరమైన అంశం ఏంటంటే చంద్రబాబు ఇంటిగ్రేటెడ్ పాలసీ తీసుకు తీసుకురమ్మన్నారు కాబట్టి వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటారనే భావిస్తున్నాం అంటున్నారు కాబట్టి వీరి యొక్క ఇంటిగ్రేట్ సమీకృతంగా అన్ని వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తే మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొందొచ్చు అనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లని ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నారు తద్వారా ఇక్కడే చూస్తున్నాం వాలంటీర్ సేవలను వినియోగించుకుంటారని భావిస్తున్నాం అయితే ఈ అంశంపై చర్చ అనేది ఇంకా చర్చ అనేది జరగలేదు ఎందుకంటే నిన్న చూసాం దీంతోపాటు చాలా అంశాలు డిస్కస్ చేశారు ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి క్యాబినెట్లో ఇప్పుడే ఎక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశం వచ్చినప్పుడు ఆనరబుల్ సీఎం గారు వ్యాఖ్యానించినటువంటి అంశం ఏంటంటే ఈ మూడు వ్యవస్థల్ని ఇంటిగ్రేట్ చేయండి సమీకృతం చేయండి దాన్ని సమర్థవంతంగా మనం వినియోగించుకునే విధంగా తయారు చేయమని సంబంధిత అధికారులను ఆదేశించారు కాబట్టి తీసేస్తానని చెప్పలేదు దాన్ని రిక్రూట్మెంట్ లేదని చెప్పలేదండి దయచేసి ఆ భావంలో ఉండి ఫోన్ చేసే వాళ్ళకైతే ఆన్సర్ అయితే ఇది మనం అర్థం చేసుకునేది కొంచెం గ్యాప్గా అంటే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్గా ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇది వాలంటీర్లకు సంబంధించినటువంటి సమాచారం అంటే కొద్ది రోజుల్లో ఈ యొక్క అంశం మీద అయితే మరల రివ్యూ చేయడము అధికారులు తగు జాబ్ చార్ట్స్ తయారు చేయడము జరిగింది తర్వాత అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది చూడండి ఇక నెక్స్ట్గా చూసినట్టయితే మనం గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది కొంతమంది తొలగిస్తారను నోటిఫికేషన్ రాదను లేకపోతే వేరే డిపార్ట్మెంట్ని మెరిచి రకరకాలుగా అయితే మాట్లాడుకుంటున్నారండి అయితే వీరిని గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఫంక్షనరీస్ స్టాఫ్ని ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికల్లో అద్భుతంగా వినియోగించుకోవాలి వీరి సేవలని ప్రభుత్వం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అయితే ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ఇంటింటికి వెళ్ళాలి ఎవరై ప్రోత్ ఎవరి ద్వారా వెళ్ళాలంటే గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి అందరూ తెలుసు కాబట్టి ఈ యొక్క ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ఎమ్మెల్యేలు ఎంపీలు అలా ప్రజాప్రతినిధులందరూ గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిని వెంటబెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ఈ వంద రోజుల్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధమైన మంచి చేసింది ప్రజలకి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారండి ఇది మంచి ప్రభుత్వం అనేది వంద రోజుల ప్రణాళిక ఎక్కడి నుంచి వంద రోజుల ప్రణాళికకి ఇక్కడ చూడండి మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ దీనికి సంబంధించి జీవో కూడా వచ్చిందండి ఆ జీవో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఏమి ఇచ్చారో చూద్దాం చూడండి వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రచారం ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు అనే దాని గురించి నేను చెప్పాలనే నా ఉద్దేశం ఎందుకంటే అలా భాగస్వామ్యం చేయడం ద్వారా వీరి యొక్క సేవలను గుర్తించి వీరిని క్షేత్ర స్థాయిలో ఉపయోగించే అవకాశం ఉన్న తద్వారా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న నోటిఫికేషన్ అంటే ఉన్న ఖాళీలను కూడా గుర్తించి పూర్తి చేసే అవకాశము ఉంటుందనేది నా భావన అండి దానికే మనం చూద్దాం చూడండి రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్న సందర్భంగా ఈ నెల ఇరవై నుంచి ఇది మంచి ప్రభుత్వం నినాదంతో మంత్రులు ఎమ్మెల్యేలు ఆరు రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలవనున్నారు చంద్రబాబు సారాజ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాన్ని చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్ని వారికి వివరిస్తారు ఆరు ముఖ్యమైన అంశాలతో కరపత్రాన్ని రూపొందించారు ప్రభుత్వ లోగోతో కరపత్రాన్ని సిద్ధం చేశారు బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు సంక్షోభంలోనూ సంక్షేమము సాధించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం అని ఈ కరపత్రంలో పేర్కొన్నారు దానిలో ప్రస్తావించిన ఆరు ముఖ్యమైన అంశాలు కూడా ఇక్కడ చూద్దాం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల భర్తీకి మెగాడిఎస్సిని భర్తీ చేయడము పింఛను మొత్తాన్ని వెయ్యి పెంచి నాలుగు వేలు చేయడము అలాగే ప్రతి నెల ఒకటవ తేదీనే ఉద్యోగులు జీతాలు ఇవ్వడం పేదలకు పూటకి ఐదు రూపాయలతోనే వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించారు ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది విజయవాడ నగరం వరదల్లో విలవిల్లాడుతున్నప్పుడు చంద్రబాబు పది రోజుల పాటు బస్సులోనే ఉంటూ నిద్రాహారాలు మాని ప్రభు ప్రజల్ని ఓ తండ్రిలో కాపాడారు ఇవి ముఖ్యమైన అంశాలండి వీటిని ప్రజల్లోకి వంద రోజుల కార్యక్రమం ద్వారా తీసుకెళ్లాలని ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఈ జీవో జివో వచ్చిందండి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్న వచ్చిందనమాట జీవో ఈ జీవో యొక్క సారాంశం ఏంటి చూడండి గ్రామ వార్డు సెక్రటేరియట్స్ రిక్వెస్ట్ టు డివైడ్ ఆల్ ద హౌస్ హోల్డ్స్ ఎమాంగ్ ద విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ రికార్డింగ్ అంటే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటటువంటి సిబ్బందిని ఇక్కడ సమానంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లను కుటుంబాలను సమానంగా పంచి వారిని హౌస్ టు హౌస్ క్యాంపెయిన్కి పంపండి అని పైన నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు దీని యొక్క సారాంశం అండి చూడండి ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రీచింగ్ అవుట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద స్టేట్ ఇన్ ఏ క్యాంపెయిన్ మోడ్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ ఫంక్షనరీ షాల్ టేక్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఎలాటెడ్ ఎలాటెడ్ టు దెమ్ ద విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ ఫంక్షనరీ షాల్ ఫ్యామిలీ రైజ్ విత్ ద హౌస్ హోల్డ్స్ తరువులి అంటే దీని యొక్క సారాంశం మనం ఏం చెప్తున్నామండి వీరిని ప్రతి గ్రామంలోనూ పన్నెండు మంది ఎంప్లాయీస్ ఉంటారండి గ్రామ వార్డు సచివాలయంలో వారికి ఇదిగా ఈ విధంగా ఈ విధంగా వారిని అలాట్ చేయమంటున్నారు అంటే మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు అలాగే ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఆ యొక్క గ్రామాన్ని పన్నెండు భాగాలుగా చేసి పన్నెండు మంది ఎంప్లాయీస్కి అప్పజెప్పమంటున్నారు వార్డు సచివ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఫంక్షన్ చూడండి ఇక్కడ సీరియల్ నెంబరు డిస్టిక్ నేము మండలాలు అర్బన్ సెక్రటేరియట్ నేము అలాగే సెక్రటేరి కోడ్ ఉంటుంది రూరల్ అర్బనా అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద సెక్రటేరియట్ వెయ్యి ఉండయి అనుకోండి తలక వంద హౌసెస్ వస్తాయి అన్న డబ్బై పది మంది ఉన్నారు అనుకోండి సచివాలయం తలక వందా హౌస్ హోల్డ్స్ అనేవి వస్తాయి ఫంక్షనరీ నేమ్ అలాగే ఫంక్షనరీ డెసిగ్నేషన్ హోదా ఏంటి అలాగే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అలాటెడ్ సీరియల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఒకటి నుంచి వంద వరకు ఒకళ్ళకి అలాగే రెండు వందల నుంచి మూడు వందలు ఒకరికి ఇట్లా ఫంక్షనరీస్కి అలాట్ చేయొచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క వంద రోజుల క్యాంపెయిన్లో మన గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిని కూడా మమేకం చేస్తున్నారు మమేకం చేస్తున్నారు వీరి యొక్క సేవలు కూడా ఉపయోగించుకునేటువంటి ఈ జీవోను కూడా మీరు చూడండి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనం అనుకున్నట్టుగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం కావచ్చు అలాగే వార్డు గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థను కావచ్చు ప్రక్కన పెట్టే విధంగా కానీ రద్దు చేసే ప్రణాళికలు అయితే ఏమీ లేవండి కాకపోతే ఏంటంటే మొదట్లో ఉన్నారు కాబట్టి మొదట్లో ఉన్నారు కాబట్టి వీరిని వినియోగించుకోవడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నారు దానిలో భాగంగా ఈ లేట్ అయితే వస్తుంది అలాగే సూపర్ సిక్స్ పథకాలు కూడా వరుసనే వస్తున్నాయి పథకాలు వచ్చే కొద్దిగా వాలంటీరీ వ్యవస్థ అవసరం అవ్వచ్చు అలాగే గ్రామ వార్డు సచివాలయం యొక్క సేవలు కూడా అవసరం అవుతుంది ఇది కూడా గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన జరిగినటువంటి విజయవాడ వరదల్లో కూడా వాలంటీర్లని ఇమీడియట్గా పనిలోకి తీసుకోవడం అనేది జరిగింది చూసాం అలాగే అవసర రీత్యా అంటే ఈ యొక్క పథకాలు వచ్చే కొందిగా వీరిని కూడా ఆ యొక్క పథకాలు అమలు చేయటంలోనూ ఇంటింటికి అందించడంలో కూడా వీరి సేవలు కూడా పర్ఫెక్ట్గా తీసుకునేటువంటి అవకాశం అయితే మెండుగా ఉందండి అది మీరైతే డిజపాయింట్ అవ్వద్దు కాకపోతే కొంచెం లేట్ అనేది మాత్రం జరుగుతుందండి ఖచ్చితంగా జరిగింది ఈ యొక్క రివ్యూలు సమీక్షలు చేసుకున్న తర్వాత సమీకృతంగా మళ్ళీ చెప్తున్నాను వాలంటరీ వ్యవస్థ అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని మరియు ఇతర ప్రభుత్వ శాఖలు మిగతా శాఖలు మొత్తానికి సమన్వయం చేస్తారు మొత్తానికి సమన్వయం చేసి ఇప్పటివరకు ఇప్పటివరకు వాలంటరీ వ్యవస్థ ఎవరికి ఉపయోగపడుతుంది ఒక గ్రామ వార్డు సచివాలయానికి అలా కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు ఉపయోగపడే విధంగా వీరి జాబ్ చార్ట్ అయితే తయారు చేస్తుంది ఇక రానున్న కాలంలో వీరి యొక్క పని అనేది విస్తృతంగా ఉండే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వానికి కూడా విస్తృతమైన సేవలు చేసేటటువంటి అవకాశం కూడా మెండుకు కనపడుతుంది కాబట్టి మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దు కొన్ని రోజులనే దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆనరబుల్ సీఎం గారు కూడా తయారు చేయండి వారికి సంబంధించినవి ఇంటిగ్రేట్ చేస్తూ ఈ మూడు వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేస్తూ సమర్థవంతమైనటువంటి వ్యవస్థను తయారు చేయండి అని ఆదేశించారండి తద్వారా త్వరలోనే ఒకటి రెండు నెలల్లోనే వీరి మీద ఒక మంచి అభిప్రాయం అయితే వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా గ్రామ వార్డు వాలంటీర్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ కూడా ఉంటుందని నా యొక్క అభిప్రాయం అండి కాబట్టి ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే కొత్తగా చ మన వీడియో చూస్తున్నారో వారికి మనం ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ మీకు అందుబాటులో ఉండండి ఆఫర్లో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ పడలేదు కాబట్టి యాక్చువల్ ప్రైస్ నుంచి చాలా తక్కువ ప్రైస్లో ఐదు వేల నుంచి వన్ త్రిబుల్ నైన్కి ఎట్లా ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నవి కాబట్టి హ్యాపీగా మన జైదవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ క్లాసెస్ ఈజీగా జాయిన్ అవ్వచ్చు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉండీ ఇవన్నీ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి వాటితో పాటుగా మీకైతే బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నవి ఇవన్నీ బుక్స్ ఉన్నాయండి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను బుక్స్ ఎలా తీసుకోవాలండి ఫోన్పే చేయడం స్క్రీన్ షాట్ పంపడం అలాగే వాటిని ఆ యొక్క స్క్రీన్షాట్ కింద మీ అడ్రస్ పోస్టల్ అడ్రస్ కింద త్రూఅవుట్ స్టేట్ ఇవన్నీ పంపిస్తున్నామండి ఎవరైతే అవసరమైతే తీసుకోవచ్చు చాలా ఉపయోగపడే బుక్స్ అండి గ్రామ అవార్డు సచివాలయానికి అయితే రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా మన జైదవ్ అకాడమీ అయితే మీకు అందుబాటులో ఉందని మీ అందరికీ తెలుసు ఇవి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉన్నాయండి బుక్స్ లేట్ అవుతున్నాయి అనుకుంటే అవే బుక్స్ మీకు మన యాప్లో ఇమ్మీడియట్గా ఉంటాయి అన్నమాట ప్లే స్టోర్కి వెళ్ళండి జయదేవ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే కానీ గూగుల్ పే చేస్తే వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి ఇవన్నీ మళ్ళీ మీకు ఇక్కడ రాస్తాను సార్ ఇవి మూడు నెలలు ఉండొచ్చు లేకపోతే ఆరు నెలలు ఉండొచ్చాము సార్ అంటున్నారు వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి చాలామంది తీసుకోవడం జరిగింది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఒక సంవత్సరం పాటు చాలా ఎక్కువ అండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయండి కాబట్టి ఇప్పటివరకు మన వీడియోని చూసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలండి అలాగే మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుందండి ఇప్పటి వరకు మీరు చూసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్